రవి తేజ గారిలో పవర్ కనపడేలా చేసి ఇట్టుకొట్టారు, రవి తేజ గారిలో బలుపు కనపడేలా చేసి ఇట్టుకొట్టారు, ఇంకొకరైతే రవి తేజ గారికి ఏం కనపడకుండా చేసి ఇట్టుకొట్టారు. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ బ్లైండ్. మాస్ రాజా అనే బీజిఎం వచ్చినప్పుడు మీ అన్ని బిట్స్ కట్ చేశారు, మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారు ఈ సినిమాలో. ఒక్కో డైరెక్టర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది కథ చెప్పే విధానం. అక్కడికి వెళ్దాం, క్రాక్ ముందు క్రాక్ కి తర్వాత సంబంధం లేదు. క్రాక్ నరేషన్స్ నాకు ఇంటి లాస్ట్ బల్పుని డాన్సింగ్ చేసిన గోపీ తినేనా అని ఫీలింగ్ వచ్చింది నాకు. ఇదని కొత్తగా చెప్పట్లేదు అసలు, అతను కథే కాదు, ఏదైనా ఎలా చెప్తాడు, ప్రతిదీ ఒకేలా చెప్తాడు. ధమాక ప్రమోషన్ ఆల్రెడీ చిరంజీవి గారు స్టార్ట్ చేశారు, మీకు తెలుసా అన్న? అటు సైడ్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటు సైడ్ నుంచి దీపావళి మా పళ్ళు తెమ్మంట. ఆడెవడో నేను ఇంటికి వచ్చి గట్టిగా పళ్ళు నూరాడంట. అక్కిన తిరునాథరావు నిన్న ప్రీ లాంచ్ లో చేసిన డాన్స్లు అందరూ చూశారు కదా, రెచ్చిపోయాడు అంటే కళ్ళు తాగిన కోతుంటుని చూసారా మొత్తం అటు ఇటు. ఫస్ట్ సినిమా ఇవ్వటం, మళ్ళీ రేపు వద్దునే దండం మేము చేతులు కాల్చుకొని తప్పు చేస్తే మళ్ళీరా చదువుందా మొదలెట్టు అని రెండోసారి లైఫ్ ఇవ్వటం మీరు ఎక్కడైనా చూసుకొని చాలా రేర్గా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరున్నా సరే నేను ఆయన ఉన్నాడంటే నేను అక్కడికి వచ్చేసాను. ఇద్దరు బ్రదర్స్ అనుకుంటారు, మెన్నయ్య గారు ఎప్పుడు వస్తారు, మెన్నయ్య గారు ఎప్పుడు వస్తారు, ఇప్పుడే మీరు అబద్ధాలు చెప్పకండి అంటున్నారు. వైజాగ్ స్లాంగ్ ఒకటి ఉంటుంది దాంట్లో. మీకు రెగ్యులర్గా కల్లోకి వచ్చే హీరోయిన్ న్యూ ఇయర్ మీ పార్టీ ఎక్కడ జరుగుతుందా? ఆయన ఇంట్లో జరిగితే అద్భుతం, మమ్మల్ని పిలిస్తే ఆర్ చాలా రోజులైంది. ఇంతమంది ఒకటే ఆన్సర్ చెప్పాక నేను వేరే ఆన్సర్ చెప్తే అది చాలా బ్యాడ్గా ఉంటుంది. నా లైఫ్లో కూడా చాలా ధమాకం ఉంది.